హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రెయినీ డ్రాప్స్. ఇట్స్ మీ రజని. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే సూపర్గా ఉన్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈసారి వీడియో రావడానికి కొంచెం లేట్ అయిందండి, సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం లేట్గా అప్లోడ్ చేసామండి. సో ఇది ఫాదర్స్ డే రోజు బ్లాగ్ అండి, లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఆ రోజు ఫాదర్స్ డే రోజు మా కిడ్స్ మనీ సేవ్ చేసి వాళ్ళ డాడీకి గిఫ్ట్ ప్రెజెంట్ చేశారు. సో వాళ్ళ డాడీని సర్ప్రైజ్ చేయడానికి ఇంకా నిద్ర కూడా లేదు రే వాళ్ళ డాడీ. జస్ట్ పొద్దున్న లేవగానే మా పాప చూసారుగా ఎలా ఇస్తుందో. వాళ్ళ డాడీ అడుగుతారనమాట, మరి మమ్మీ ఏది అని. ఫాదర్స్ డే కదా డాడీ, అందుకే ఫాదర్ ఒక్కరే ఉండాలని చెప్తుంది మా పాప. సో తనకు అంత నాలెడ్జ్ వచ్చేసింది అప్పుడే. సో మార్నింగ్ అయితే మామూలుగా ఫుడ్ స్పెషల్ బిర్యానీ, చికెన్ కర్రీ అవి చేసాము, ఆ రోజు తినేసామని అయిపోయింది. సో ఇక ఆ రోజు ఏం చేయాలా, సంథింగ్ స్పెషల్ ఏం చేయాలా అనేసరికి మా కిడ్స్తో మూవీకి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నామండి. సో ఆది పురుషుడు మూవీకి వెళ్ళాము ఆ రోజు. మా నియర్ బైలో రవీంద్ర థియేటర్ అని ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మాకు నియర్ బై అనమాట, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో సినిమా అయితే మాత్రం చాలా బాగుందండి. బాగుంటుందంటే ఫైట్స్ సీన్స్ ఆ టైప్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి నచ్చదు, కానీ ప్రతి కిడ్ చూడాల్సిన సినిమా అని చెప్పాలండి. రామాయణాల గురించి వాళ్ళకి మనం చెప్పినా వాళ్ళకి అర్థం కాదండి. కానీ దీనికి రామాయణ మహాభారత ఇలాంటి చాలా మూవీస్ వచ్చాయి, బట్ కానీ ఈ జనరేషన్కి తగ్గ పిల్లలకి ఎలా తీస్తే నచ్చుద్ది అనే కాన్సెప్ట్తో తీసారని అనిపించింది నాకైతే అండి. మూవీ అయితే చాలా బాగుంది, మీ ఇంట్లో కూడా కిడ్స్ ఉంటే ఒకసారి చూపించండి. మనం వాళ్ళకి దీని గురించి సీతారాముల వారి గురించి చెప్పినా అర్థం కాదు. సో ఈ మూవీ ద్వారా వాళ్ళకి కొంతైనా ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది. ఈ మూవీ మనకి 3D అవైలబుల్ ఉందండి, అంటే స్పెట్స్ పెట్టుకునే చూడాలి క్లారిటీగా. సో పిల్లలు కూడా స్పెట్స్ పెట్టుకుని మూవీ అంటే అదేదో చిన్నపిల్లల కార్టూన్ మూవీ అలా లైక్ బాగా ఎంజాయ్ చేస్తారు. సో తప్పకుండా మూవీ అయితే మీ పిల్లలకి చూపించండి. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఆన్ అదర్ వీడియో. బై బై.